మా సృష్టికర్తమైన దేవ పరిశుద్ధుడా, మమ్మలను ప్రేమించి నీ కృప మాకు చూపించి మరొక నూతన దినాన్ని మాకు మీరు దయచేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. నాయనా, ఈ దినమున నీ ప్రత్యేకమైన కృప మాకు చూపించి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మీ కృపతో భద్రపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆత్మ వదలి పోయెను
గానులతో హల్లెలూయా గానాలతో సతతం స్తుతించెదం సతతం స్తుతించెదం.
Oh, Sanna.
వారి చేతులు కూడా ఆయన వైపు చాపి హృదయపూర్వకంగా యేసయ్యా మీకు ఆరాధన. మరొకసారి హృదయపూర్వకంగా నా చిన్న హృదయముతో క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యువదయ కాలం మన ధ్యానం కొరకాయి మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ దినమై సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటను చిన్న దోనిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండెను. వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఒరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మెక్కెలిని మనమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకనో నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకునిరి. దేవుని వాక్యంలో మనం చూస్తే గలలియ సముద్రములో యేసుక్రీస్తు ప్రభువారి భూలోకంలో ఉన్నప్పుడు జరిగినటువంటి మహా గొప్ప సంభవం, గొప్ప కార్యం, గొప్ప విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఉండగా ఆయన ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం. ఈరోజు మన ధ్యానాంశము వేక్ హిమ్ అప్, ఆయనను లేపుము. దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన శిష్యులు ప్రయాణిస్తున్న దోణిలోనే ఆయన ఉన్నాడు. తుఫాను వచ్చినప్పుడు తుఫానులోనే ఉన్నాడు, తుఫాను వచ్చినప్పుడు తుఫానులో ఉన్నాడు. శిష్యులు దోణిలోనే శిష్యులు ఉన్నారు, శిష్యులు ఉన్న దోణిలోనే యేసు ఉన్నాడు. ఆ దోణి అమరమున యేసుక్రీస్తు వారు తలవాల్చుకుని ఆయన నిద్రించుచుండెను. దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన నిద్రించుచుండెను. ఆయన శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు అలసరి చేత తలవాల్చుకుని నిద్రిస్తూ ఉండగా తుఫానులో కూడా ఆయన నిద్రపోతూనే ఉన్నాడు. ఇలాంటి క్రమంలో దోణి నిండా నీళ్లు నిండిపోతున్నటువంటి సమయంలో వారు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువారితో వారాయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని వారు ఆయనతో అన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారితో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, టీచర్, డు యు నాట్ కేర్ దట్ వీఆర్ పెరిషింగ్, మేము చనిపోతున్నాము, మరి మీకేం పట్టట్లేదా, మేము నశించిపోతున్నాము, మీకేం పట్టట్లేదా, మరి మమ్మల్ని పట్టించుకోరా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే లేచి
గాలిని గద్దించి సముద్రమును నిమ్మలమై ఊరుకుండమని చెప్పాడు. జీవితంలో ఎన్నో తుఫానులు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఎన్నో మనల్ని వెంటాడుతున్నప్పుడు, ఎన్నో మనల్ని తరుముతూ ఉన్నప్పుడు, మనల్ని కబళిస్తూ ఉన్నప్పుడు, మన చుట్టూ కూడా ఆ తుఫానులు వచ్చి మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వేక్ హిమ్ టు రెస్క్యూ. మొదటి విషయం ఏమనగా, వి నీడ్ టు వేక్ హిమ్ టు రెస్క్యూ. తప్పించుటకు ఆయనను లేపము. రెండవది, వేక్ హిమ్ టు రెబ్యూక్. గద్దించుటకు ఆయనను లేపము. దేవుని వాక్యములో మనం చూస్తే ఆయన లేపని వెంటనే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? Mark 4:39 అందుకు ఆయన లేచి ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనిగి మిక్కిలి నిమ్మలమాయెను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనం యేసుక్రీస్తు ప్రభువారిని ఇన్వాల్వ్ చేస్తే, మనం ఇన్వైట్ చేస్తే, ఆయన జోక్యం చేసుకుంటే, ఆయన కల్పించుకుంటే ఎంతటి తుఫాన్ అయినా అది సద్దు మణిగిపోతుంది. దానిని ఆయన గద్దించగలిగినటువంటి గొప్ప శక్తి కలిగిన దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన ఏం చేసే దేవుడుగా ఉన్నాడంటే గద్దిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన లేపితే ఆయనను తప్పిస్తాడు. నువ్వు ఆయనను లేపితే నిన్ను నీ జీవితంలో ఎదురైన తుఫానులు గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని చెప్పేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. లెట్ అస్ వేక్ హిమ్ టు రెస్క్యూ. తప్పించుటకు ఆయనను లేపుదాం. లెట్ అస్ వేక్ హిమ్ టు రెబ్యూక్. మన పరిస్థితులను గద్దించటానికి మనం లేపుదాం. ఆయనను రమ్మని పిలుస్తాం. మన పరిస్థితులన్నింటిలో గొప్ప విజయాన్ని మనం పొందుతాం. అందరం కూడా ప్రభువా మాకు సహాయం చే, ప్రభువా నీ కృప మాకు చూపించు, ప్రభువా మీ సహాయం మాకు దయచే అని అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి దేవుని సముఖములో ప్రార్థన చేద్దాం. నైనా పరిష్కరించుటకు, తప్పించుటకు, గద్దించుటకు, పరిష్కరించుటకు, తప్పించుటకు, గద్దించుటకు, పరిష్కరించుటకు నిన్ను లేపేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. స్తోత్రం తండ్రి. సువార్త అందని ప్రతి ప్రాంతంలో కూడా యేసయ్యని సువార్త అందును గాక. విశ్వాసులమైన మేమందరం కూడా రాజ్య విస్తరణ కొరకు సిద్ధపరచబడి నీ మహిమార్థమై పంపబడి రూపాంతరపు అనుభవంలోకి ప్రజలను తీసుకుని వచ్చుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమను పంచేవారిగా మమ్మల్ని అందరిని కూడా మార్చండి ప్రభు. నైనా స్తోత్రం తండ్రి. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తీసాలు పొందడానికి సహాయం చేయండి. నైనా మా సంఘాలన్నింటిలో కూడా అనేక మంది జీవితాలు నైనా తండ్రి నీ వైపు తిప్పబడడానికి సహాయం చేయండి. మా ప్రార్థన మీరు వింటున్నారు, మీరు మాకు జవాబు ఇవ్వబోతున్నారు, అద్భుతాలు చేయబోతున్నారు. అందరం బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. భక్తిహీనతను, బలహీనతను మాలో నుంచి తీసివేయండి ప్రభువా. నైనా తండ్రి ప్రతి బలహీనతను కొట్టివేయండి, ప్రతి భక్తిహీనతను తొలగించండి, ప్రతి శత్రుత్వాన్ని తీసివేయండి ప్రభువా. నైనా తండ్రి నీకు శత్రువులుగా నైనా నీ ఎదురు భక్తిహీనులుగా, బలహీనులుగా కాకుండా దేవా నిన్ను ఆయాసపరిచేటటువంటి నైనా భక్తిహీనత మాలో నుంచి తీసివేసి నైనా భక్తి భావంతో మా హృదయాలను నింపండి, కృతజ్ఞత భావంతో మా హృదయాలను నింపండి. నాయనా ఈ ప్రార్థన పోరాటంలో నైనా పాల్గొనేటటువంటి అవకాశాన్ని నీ బిడ్డలకు మీరు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం. నైనా ఈ యొక్క లైవ్లో నైనా ప్రత్యక్ష ప్రసారంలో ఈ ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. అందరూ పాప క్షమాపణ పొందడానికి సహాయం చేయండి. అందరూ యేసు రక్తంలో కడగబడడానికి సహాయం చేయండి ప్రభువా. దేవా జరుగుతున్న పరిచర్యలను దీవించండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్నటువంటి సేవా పరిచర్యలను దీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవా తండ్రి ఆదివారపు ఆరాధనల కొరకై వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి గొప్ప దేవా, నీ కృప చూపించండి తండ్రి. సహాయం చేయండి గొప్ప రాజా, నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తున్నామా గొప్ప రాజానికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనల కొరకై ప్రార్థన చేస్తున్న ఉపవాస ప్రార్థన కొరకై నేను మీ పాదసన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నీ చిత్త ప్రకారంగా సమస్తం కూడా జరిగించండి, భద్రపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.